అసెంబ్లీ ప్రాంగణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన పోరాటానికి దశాబ్దమైంది. సరిగ్గా 10 ఏళ్ల కిందట ఇదే రోజు ఆమె ఇందిరా పార్కులో 48 గంటల దీక్ష చేపట్టారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు దీక్షకు మద్దతుగా నిలిచాయి. కవిత దీక్షతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 10 ఏళ్ల మధుర జ్ఞాపకం అంటూ అప్పటి దీక్షా ఫోటోలను ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. మన రాష్ట్ర శాసనసభలో గనక మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపగలిగితే అత్యద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని అన్ని జాతుల వారికి ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలి? వారు మన రాజ్యాంగాన్ని నిర్మించడంలో అత్యద్భుతమైనటువంటి పాత్ర పోషించారు. మొత్తం కమిటీ ఉన్నా అంతా ఉన్నా కూడా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులను వారు ప్రవేశపెట్టింది. అంతకుముందు భారతదేశంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థలో మనం ఆలోచించుకున్నట్టయితే 4-5 వేల సంవత్సరాల వరకు కూడా మనం చాలా జాతులను పక్కకు పెట్టి కనీసం వాళ్ళని మనుషులుగా కూడా చూడనటువంటి పరిస్థితి ఉండే. కానీ ఏనాడైతే రాజ్యాంగాన్ని రచించుకున్నామో, ఎప్పుడైతే ఈ రాజ్యాంగాన్ని మనం అమలు పరుచుకుంటామని చెప్పి ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పి మనం ఒక డెమోక్రటిక్ కంట్రీగా బయలుదేరినామో, ఆనాటి నుండే మరి మనుషులంతా ఒకటి, ప్రతి మనిషికి ఒకే వాల్యూ ఉంటుంది. వాడు రాజైనా సరే రైతైనా సరే వాడికి ఉండేటటువంటి అధికారం వాడికి ఉంటుంది. ఆ ఒక్క ఓటుతోనే మరి మొత్తం రాజ్యాన్ని మీరు శాసించగలుగుతారని చెప్పి అన్ని వర్గాల ప్రజలకు కూడా అధికారం ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన దస్త్రం మన రాజ్యాంగం. మరి అటువంటి మహానుభావుడు విగ్రహాన్ని ఇవాళ రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి స్థానంలో మనం ఉంచుకున్నట్టయితే, నిలుపుకున్నట్టయితే మన ముందు తరాలు కానీ ఇప్పుడున్నటువంటి మన ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఒక బాధ్యతతో పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది.